విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 23వ జాతరను కమిటీ చైర్మన్ ఐ గోవిందా కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆలయ అమ్మవారికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పట్టు వస్త్రాలను సమర్పించి పూజలు చేశారు. ప్రజలు భక్తి పారవస్యంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి తరువాత అమావాస్య తరువాత రోజు అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. 3 రోజుల పాటు అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తామన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 23వ జాతర సందర్భంగా చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. భక్తులందరికీ ఉచిత ప్రసాదం అందజేయడం జరుగుతుందన్నారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాము. ఈ అమ్మవారు శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం యొక్క వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి అమావాస్య తర్వాత జరిగే 3 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈరోజు ప్రభలోత్సవం, రేపు పులేళ్ళు, 16వ తారీఖు ప్రకాశంతో ఈ ఉత్సవాల కార్యక్రమం ముగుస్తుంది. ఈ ఉత్సవాల సందర్భంగా చుట్టుపక్కల ఈ ప్రాంతాల నుండి ఈ చిత్రపల్లి నియోజకవర్గం కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిన తరిస్తున్నారు. అలాగే దేవాదేశాల తరఫున వచ్చిన భక్తులకి అందరికీ సామయానాలు, మంచినీరు, ఉచిత ప్రసాదం ఇవన్నీ జరుగుతుంటూ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా అందరికీ కూడా మాస్క్ పంపడం జరిగింది. అలాగే అందరూ కూడా శానిటైజర్ వాడుతూ సామాజిక పాటిస్తూ దర్శనం చేసుకోవడానికి మేము ప్రచారం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రోజులు కూడా అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ అమ్మవారిని దర్శించడానికి ఇంకు బంగారంగా అమ్మవారు ఉత్తరాంగా ఇలవేరుపుగా ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందింది. కావున ఈ 3 రోజులు కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా అమ్మవారిని 3 రోజులు కూడా దర్శించుకొని సుమారు 35-40 వేల మధ్యన ఈ అమ్మవారిని దర్శించుకుంటారని అంటున్నాను. ఈ సంవత్సరం కూడా అమ్మవారిని అత్యంత భక్తి సత్తలతో అమ్మవారిని దర్శించుకొని తరించవలసిందిగా కోరుతున్నాను.